చెప్పండి బాబు. ఏంటిదే సిటీ బస్సులు జనం ఎక్కువైపోయారు అందుకే నా రిక్షా ఎవరు ఎక్కట్లేదు. నాకు హైదరాబాద్ మొత్తం ఇన్సూరెన్స్ తెలుసు, నన్నే మోసం చేయాలని చూడక. అవును, ఆ రోజు గాంధీ బొమ్మ జల కొట్టింది ఈడే కదా. చెప్తాను, ఇవాళ నీ కళ్ళ జల కొడతాను చూడరా. ఈసారి గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలండి. ఈసారి గాంధీ బొమ్మ దగ్గరికి కాదు, మరి బుద్ధ విగ్రహం దగ్గరికి. ఓహో, ఈసారి బుద్ధుడి మీద డిపెండ్ అయ్యావా? చెప్పు, ఏ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళమంటావు? నరకం చూపించేస్తున్నావు కదరా, నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ నాకు తెలియకొడుగుతాను, హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మీద ఎన్ని బుద్ధ విగ్రహాలు ఉన్నాయరా మీరు చెప్పండి సార్? ఒకటే కదా సార్? ఒకటే కదా, అది ఎక్కడ ఉందండి? హుసేన్ సాగర్ లో కదా. విన్నావా? మాలాంటి అమాయకులందరికీ చెవులో పువ్వులు ఎట్టేసి నువ్వు ఆడుకుంటావా? పైగా హైదరాబాద్ లో పుట్టాను, ఇంచుటి ఇంచు నాకు తెలుసు అని అంటావా? హైదరాబాద్ మొత్తం మీద ఒకే ఒక బుద్ధ విగ్రహం ఉందని తగ్గి తెలీదా? ఎలా నీకు తెలీదా అని అడుగుతున్నాడు. ఏ బుద్ధుడి దగ్గరికి రా? ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా? లూంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా? ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? నీలాంటి యదవల యదొప్పం చేస్తారా? సంజీవయ్య పార్క్ అక్కడి నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? నక్లెస్ రోడ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? ఎక్కడికి ఇమ్మంటావరా? అయ్య బాబాయ్, ఇన్ని చోట్ల నుండి చూస్తే బుద్ధ విగ్రహం కనబడతదా? కనిపించాలనే కదరా అంత పెద్ద విగ్రహం పెట్టాం. మాకు తెలుదులే. తెలియదు కూడా చెప్పనా? చెప్పు చెప్పు. ఏ డ్రైవర్, బస్ బాబు ఇచ్చే నీ పోవడం ఏంటి? నువ్వు తోచేస్తావు అంతే కదా, అక్కర్లేదు, నేనే దిగిపోతాను. మనకు తెలియని విషయం అయితే చెప్పినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. కొంచెం తప్పు బాబు, ఆడ అక్కడ ఉండగా దిగిపోతాను. హాయ్ స్వీటీ. అరే, నన్ను గుర్తుపట్టలేదా? నేను గుడ్డ కలిసాం కదా. మీ బ్రదరా? అవును. హాయ్ కిడ్, ఐఎమ్ నాట్ ఎ కిడ్, ఐఎమ్ ఎ కాంప్లైంట్ బాయ్. అరే, స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్, వెరీ షార్ప్. ఐఎమ్ బాలు. ఏం బాలు? ఫుట్బాలా, బాస్కెట్ బాలా, వాలీబాలా? కాలితో తన్నే బాలు కాదు, చేత్తో తన్నే బాలు కాదు, ఐ లైక్ ఎస్పి బాలు. బై ది వే, పేరేంటో? స్వప్న, వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్. నేను అడిగింది నీ పేరు. మీకు కావాల్సింది మా అక్క పేరు. స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్, ఐ నో దట్. ఓకే ఓకే. చాలా అందంగా ఉంది కదా. మా వీధిలో అందరూ ఇదే మాట అంటారు, కానీ కోపం వస్తే కరుస్తుంది. కరుస్తుందా? నేను చెప్పింది అక్క గురించి కాదు, కుక్క గురించి. కుక్క గురించా? టైం బాగా మెయింటైన్ చేస్తుంది, వెరీ డిసిప్లైన్డ్. ట్రైనింగ్ ఇచ్చారా? నేను చెప్పింది కుక్క గురించి కాదు, అక్క గురించి. అక్క గురించా? ఐ యామ్ సారీ. అందమైన కళ్ళు, పెద్ద చెవులు. ఎంతకీ నువ్వు చెప్పేది అక్క గురించా, కుక్క గురించా? కుక్క గురించి. ఏంటో ఈ కుక్క అక్క కన్ఫ్యూజన్, కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే లెక్క తప్పేటట్టుంది. తమ్ముడు రారా. గుడ్ మార్నింగ్ మేడం, మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లెవర్. అయితే ఏంటి? అబ్బే ఏం లేదు, అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను. మీ వాడు చాలా క్లవర్ గా ఉంటాను, మాట్లాడుతున్నాను. సో దాబి, కమ్ టు ది పాయింట్. అదే మేడం, నిన్న గుళ్ళో. గుడి సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? మీరు చాలా అందంగా ఉంటారు. ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అబ్బే చేసేది ఉందండి, మీరు అందంగా ఉన్నారని చెప్పాను. గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది. ఎందుకనిపించింది? ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి. మీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను, ఆ ఇష్టాలు అందాలకి ఫుల్ స్టాప్ పెడితే మీకు మంచిది. రండ్రా. నిన్ను చూడ కుక్కకు కూడా ఇష్టం లేదు. పెను చీకటాయే లోకం చెలరేగి. ఇంట్లో పెళ్ళాన్ని తిరగబడితే దాని బూజు దులిపాను, కానీ ఈ డిఎస్పీ గారి ఇంట్లో ఈ బూజు దులపడమే ఉంటా నా కర్మ కాకపోతే. ఓర్ని పాసుకోవాలా, మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు, ఈ రోజు ఇంట్లో బొచ్చెలు గచ్చులు గడుగుతున్నా. ఇంకా లాభం లేదురా, ఏదో ఒక ప్లాన్ వేసి ఈ వెట్టి చాక నుంచి విముక్తి పొందాలి. అయితే ప్లాన్ నువ్వు వేగురు, నా సపోర్ట్ ఎప్పుడు నీకే. నువ్వు చేయదీరా, హెడ్ కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేయకూడదురా, రూల్స్ ఒప్పుకోవు. నువ్వు గడుకో, నేను దులుపుకుంటాను. కూరగాయలు అడుగుతుంటే పిలవకుండా ఎద్దుల్లో చూస్తూ నుంచున్నారేంటి? సారీ మేడం, మీరు కూరగాయలు తింటారని నేను అనుకోలేదు. కూరగాయలు తినకపోతే గడ్డి తింటావా? ఎప్పుడు తినే చికెన్ మటనే కదా. ఏడు సార్, వెళ్లి సంచి తీసుకురండి. రండమ్మ గారు, ఏం కావాలి? కూరగాయలన్నీ కావాలి. టమాటా 10 రూపాయలు, బీరకాయ 15 రూపాయలు, చిక్కుడుకాయ 16 రూపాయలు,
పొట్లకాయ 10 రూపాయలు. ఏంటి రేట్లు చెప్తున్నా, ఇది ఎవరిలో తెలుసా? ఏంట్రా సారీ అమ్మగారు, మీకు తగ్గుతుంది అనుకోలేదు. ఏంట్రా రాస్కెల్, ఇది ఎవరిలో అనుకున్నావురా? మా డిఎస్పి గారిల్లురా, ఇక్కడ రేట్లు చెప్తావా? చచ్చినట్టు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళు. అలాగే సార్. పొట్లకాయ మంచిది, అమ్మగారికి ఇష్టం బాగా. ఇవే కూరగాయలా, ఇంకేం లేవా? ఇంకా ఏముంటాయి? ఇప్పటికే దూదంలో ఓడిన ధర్మరాజు లాగా ఒట్టి బండితో మిగిలాడు. అమ్మగారు బండి మనం ఉంచుకుందాం, అబ్బాయి తిప్పుకుంటాడేమో అప్పుడప్పుడు. చచా, వాడి సొమ్ము మనకెందుకురా? ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా. అసలు లోకుల సొమ్ము ముట్టుకోనే ముట్టుకోరు. ఇదిగో తీసుకో సార్, ఈ నోటు చెల్లదండి. చెల్లదు కాబట్టి నీకు ఇచ్చారు. ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో. పోలీసు ఒకటి ఎవడన్నా చెల్లి రొట్టిస్తాడట్టయ. ఇదిగో బాబు, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉందండి. ఏదో సరే ఇవ్వు, నువ్వు వెళ్ళి కాసేపు బయట నిల్చో. హలో సార్, నేను కానిస్టేబుల్ ఎడిగొండలో మాట్లాడుతున్నాను సార్. చెప్పా సార్, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్. కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసుకోవాలి. ఎవరు అనుకున్నావు నేను? డిఎస్పి ప్రకాష్. సార్ కొంపలంటే ఆ కొంపలు కాదు సార్, ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుమ్ముడుగా రేప్ చేసేస్తున్నారు సార్. మీరు ఉన్న ఫండంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్. వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తున్నాను, నేను అరెస్ట్ చేస్తాను. ఈ సెంటెన్స్ పోయి వాడికి మనం డ్రెస్సులు మార్చుకుందాం, కథ ఫినిష్ అయిపోతుంది. అలాగే సార్. హలో కంట్రోల్ రూమా? ఎవడది? నేను డిఎస్పి ప్రకాష్ మాట్లాడుతున్నాను. అర్జెంట్ గా ఒక ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్స్ రామకృష్ణ బస్ స్టాప్ కు చేయాలి. డ్రైవర్ త్రీ కార్. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? మంచి ప్రమోషన్ పని మీద వెళ్తున్నారు. నేను జింకి ఒకసారి కింద చూసుకోండి. మనకి కింద చూసుకోవడమే లేదు, అంతా పైనే. ఏమండి నా మాట వినండి, వెళ్ళి లోపల పని చూసుకో. అయ్యో నేను ఎందుకు వెళ్ళిపో. కింద చూసుకోండి సార్. నీ బొంద చూడు, నా పెళ్ళాము కింద చూడమని, నువ్వు కింద చూడమని ఇచ్చే కింద. ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళ్తున్నావు, ఎక్కేయండి ఎక్కేయండి. ఒక్కసారి కింద చూడండి. ప్రతి వాడు కింద అనేవాడు ఏమిట్రా మీ పిచ్చుకోలా? ముందెప్పుడు పై చూపే ముసై, ఎక్కేయ్. ఎక్కడా ఎక్కడా రేపు ఎక్కడా? సౌండ్ కూడా రావట్లేదు. రేపు రేపు అంటున్నాడు, ఈయన చూస్తే నిజంగా రేపు చేసి వచ్చినట్టున్నాడే. ఈ మధ్య పోలీసులు యూనిఫామ్ మార్చినట్టున్నారు సార్. ఏమిట సణుకుడు, చెచ్చంత మనిషిని నేను ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా. హేయ్, ఆర్ యు లాఫింగ్ ఎట్ మీ? అసలే మా సార్ కి బాడీతో పాటు కోపం కూడా ఎక్కువ తెలుసా? యూనిఫామే తక్కువ. ఎవరది ఆ కొత్త కూర్చుంది? యూనిఫామ్ తక్కువని మళ్ళీ కూడా నక్కుతా. మర్యాదగా అడుగుతున్నాము, రేప్ చేసింది ఎవరు మా సార్ కి డీటెయిల్డ్ గా చెప్పండి. రేప్ సంగతి తర్వాత, ముందు మీ బాస్ ని కింద చూసుకోమనండి. నా చూపెప్పుడు పైనే. అవును, ఇప్పుడు ఎవరు ఎవరిని ఎంతసేపు ఎలా రేప్ చేశారో చెప్పండి. కాగితం మీద రాసివ్వండి. అమ్మాయిలు అబ్బాయిలు వెయిట్ చేస్తున్నారని వెంటనే బయలుదేరామని ఫోన్ వస్తే వచ్చేసారు సార్. డిస్క్రేస్ సార్, ఓనర్ సార్, బొందు నిన్ను సిఐ గా డీప్రమోట్ చేస్తారు. సారీ సార్. నో ఎక్స్క్యూజ్. Go and wear the uniform. Ratnam, sir. Come on, clear the traffic. Atlaage, sir. Ellade, ellade, ellade. CA garu, nen traffic clear chesi vastanu. Chaavu! Hey, aa gulla kurraadu manu vaippe vastunnade. Aa, ninna park lo kuda tagilaadu. Avuna? Em annadu enti? Pokiri vedulu. Emaina antaru. Hey, hi. Bus kosam? Bus stop lo bus kosam kaaka. ఎడ్ల బండి కోసం వెయిట్ చేస్తారా? నైస్ రిప్లై, నైస్ రిప్లై. అసలు ఎవరు? నీ ఉద్దేశం ఏంటి? నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నావు? చూడండి, నేను అందరిలాంటి వాడిని కాదు. నా కళ్ళల్లో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది. ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. దేవుడు దయవల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది. ఆ తర్వాత పార్కులో ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను, మాట్లాడాను. ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలి, పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి. ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం, కాదంటే నరకం. నాకు వెలుగైన మీరే, చీకటిలోకి నెట్టినా మీరే. అంటే నిన్ను ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోకపోతే మనోహర్ లాగా కత్తితో పొడుస్తావా? అలా అంటారేంటండి,
నేను మిమ్మల్ని సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. డోంట్ టాక్ రబిష్. ఇక మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. అంత మాట్లాడకండి. నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు. మీ మీద ఆశలు పెంచుకున్నాను. ఏ స్వప్న డూండవే, ఇక మీదట నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తానో ఏమైపోతానో చెప్పను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. స్వప్న, చూడు స్వప్న, ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి. అభము శుభమిరుగని ఆడకోతుళ్ళను పట్టపగలు అనుభవించి చంపి కాల్చి బూడిద చేసే కామ పిశాచులున్న కాలమమ్మ ఇది. క్లాసు రూములలోన ఎదిరించితే కత్తులతో పొడిచి యాసిడ్లు పోసే రాకాసులున్నట్టి రోజులమ్మ ఇవి. అందుకే మీ అమ్మ భయపడుతుంది, నీవు క్షేమంగా ఇంటికి రావాలని ఆరాట పడుతుంది. కాబట్టి నా మాట విని ఎవరేమన్నా ఎదిరించక తల వంచుకొని ఇంటికి రావే తల్లి, తల వంచుకొని ఇంటికి రావే తల్లి. ఇక మీదకి నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు. మనిషికో మాట గొట్టుకో దెబ్బ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.